హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2018-26 వ్లాగ్స్. నా పేరు జోష్న. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేశానండి. ఇది మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఏంటంటే చుక్క కూర పచ్చడి అండి. దీనికోసం నేను ఒక 4 కట్టలు చుక్క కూర తీసుకున్నానండి, ఫ్రెష్ మీడియం సైజ్. ఇందులో ఎవరికైనా ఈ రెసిపీ తెలుసుంటే స్కిప్ చేసేయండి, బట్ తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ ఇది. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అండ్ ఇక్కడ నేను 3 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి. ఇవి నేను డ్రై రోస్ట్ మాత్రమే చేస్తున్నాను. చూసారు కదా ఇక్కడ ఎలాంటి ఆయిల్ నేను యాడ్ చేయలేదు. ఇది నేను మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు అదే కడాయిలో చుక్క కూరని కట్ చేసుకొని ఎలాంటి ఆయిల్ అనేది యాడ్ చేయకుండా అందులో నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇందులోనే నేను ఒక మీడియం సైజ్ 5 టొమాటోస్ అన్నవి కట్ చేసి వేసుకున్నానండి. అండ్ ఇందులో పెద్దగా ఎందుకు కట్ చేసుకున్నానంటే ఈజీగా మ్యాష్ అయిపోతాయన్నమాట, పండుగ తీసుకున్నాను కాబట్టి. అలాగే ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నానండి. ఇందాక నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా, అది నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను చల్లారబెట్టుకోవడానికి. సో చుక్క కూర ఎందుకు మాడదు అంటే చుక్క కూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ లిడ్ కూడా క్లోజ్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 15 మినిట్స్ నాకు ఇలా అయిందనమాట. ఇక్కడ ఈ పాయింట్లో మనం సిమ్ అనేది పెట్టుకోవాలండి. నేను తీసుకుంది నాన్ స్టిక్ కడాయి కాబట్టి నాకు మాడిపోలేదు. ఇంకా మనం చుక్క కూరని దింపేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నానండి మిక్సీ పట్టుకోవడానికి. ఇందాక డ్రై రోస్ట్ చేశాను కదా, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే నేను నాకు టేస్ట్కి తగినట్టుగా నేను సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అండ్ పౌడర్ అయితే ఇలా చేసుకున్నానండి. ఇందులో ఎలాంటి చుక్క కూరని యాడ్ చేయలేదు, ఇదే మనం చుక్క కూరలో యాడ్ చేస్తామన్నమాట. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, ఎలాగ పేస్ట్ లాగా అయిపోయింది కదా. సో ఇది గ్రైండ్ చేయవలసిన లేదన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ పౌడర్ని నేను యాడ్ చేసేస్తున్నాను చూడండి. ఈ పౌడర్ ఇందులో యాడ్ చేయడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మనం మొత్తం అంతా పేస్ట్లా చేయలేదు కాబట్టి అక్కడక్కడ మనకి పలుకుల్లా తగులుతూ ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ తాలింపుకి ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. దీనికి కావాల్సింది ఎండుమిరపకాయలు, గార్లిక్, అండ్ చూసారు కదా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే పప్పులు కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. ఇదంతా తాలింపు పెట్టేసి ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఫైనల్గా నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇది మనం సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. ఇది రైస్లోకి కాదండి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. అండ్ చుక్క కూర అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో స్కిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేయడానికి పనికొస్తుంది అన్నమాట. అండ్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే నేను ఆనియన్స్ని డైరెక్ట్గా యాడ్ చేయకుండా నేను తినేటప్పుడు నేను పక్కన స్టఫింగ్లా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ చూసారు కదా వేడి వేడి అన్నంలో తింటుంటే నాకైతే చాలా 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 నచ్చిందండి. కూడా ఈ రెసిపీ ట్రై చేయడం ఫస్ట్ టైమే కదండి, అయినా సరే నాకు చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో. అండ్ ఇది నా వీడియో, మీకు అని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.